విజయవాడ అజిత్ సింగ్ నగర్ 60వ డివిజన్ వాంబే కాలనీలో టీడీపీ బలపరిచిన అభ్యర్థిని కంచి దుర్గకు మద్దతుగా రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి బోండా ఉమామహేశ్వరరావు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అని రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అసమర్థ అవినీతి పరిపాలన వల్ల పేద వర్గాలు మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. ఉచితంగా ఇచ్చే ఇసుకని మాఫియా చేసి ఇష్టారీతిని అమ్ముకోవటం వల్ల ఇవాళ భవన నిర్మాణ రంగ కార్మికులందరూ కూడా పస్తులు పడుకుంటూ ఉన్నారు. ఇవాళ అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులు ఎవరూ కూడా బతకలేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ 21 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల వచ్చింది. ఇవాళ కందిపప్పు, ఉప్పు, పప్పు, నూనెలు, పెట్రోలు, డీజిల్ అలాగే గ్యాస్ అన్నీ కూడా ఆకాశానంటి కూర్చున్నాయి. మరి ఆ రోజున ధరలు పెరిగితే పేదవాళ్ల మీద పడకుండా ధరల స్థిరీకరణ నిధిపెట్టి అడ్డుకుంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఇవాళ ఎక్కడా కూడా ఆ పరిస్థితి కనబడతలేదు. అలాగే సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎవరన్నా చనిపోతే 2 లక్షలు ఇచ్చేవాళ్ళం, అలాగే ఏ పేద ఇంట్లో పెళ్ళంటే 1 లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళం, నిరుద్యోగ వృత్తి ఇచ్చేవాళ్ళం, 5 రూపాయలకే భోజనం పెట్టి అన్నా క్యాంటీన్లు పెట్టేవాళ్ళం. అన్ని రకాలుగా గత ప్రభుత్వం సంక్షేమం అటు అభివృద్ధి రెండూ కూడా సమపాళ్ళలో నడిపితే ఇవాళ అసమర్థ ప్రభుత్వ విధానాల వల్ల ధరలన్నీ పెరిగిపోయి పేదవాడు బతకలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ రాష్ట్రం మొత్తం మార్పు కోరుకుంటా ఉంది. తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయాన్ని రేపు రాబోయే ఎన్నికల్లో చూస్తూ ఉంది. ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఒక్క ఛాన్స్ అని మనల్ని నట్టేయటం ఉంచాడు, ఇంకొక ఛాన్స్ ఇచ్చి మనం పాతాళంలోకి వెళ్ళొద్దు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి